press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందన్, మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో ఏంటంటే, రీసెంట్ గా మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అదేవిధంగా అమెజాన్ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఒక ప్రోడక్ట్ అయితే కొన్నాను అనమాట. అదే మనకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2. సో ఇది కేవలం మనకి 4,999 రూపీస్ కి పర్చేస్ చేయడం జరిగింది. ఇది ఎలా పర్చేస్ చేశాను, ఏంది, సో ఓవరాల్ గా దీని యొక్క ఫిజికల్ ఓవర్ వ్యూ, అన్బాక్సింగ్ అండ్ ఇన్-డెప్త్ రివ్యూ ఈ వీడియోలో మాట్లాడతాను. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే వాచ్ చేయండి. సో బేసికల్ దీని ఒరిజినల్ ప్రైస్ తీసుకుంటే మనకి 12,000 రూపీస్ అయితే ఉంటుంది. కానీ వీళ్ళు మనకి రీసెంట్ గా జరిగిన సేల్స్ లో వీళ్ళు మనకి 6,000 రూపీస్ లోపల తీసుకొచ్చారు. మనకి ఇంకా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అవన్నీ మీరు యాడ్ చేసినట్లయితే మనకి అడిషనల్ గా ఇంకో 1,100 రూపాయలు తగ్గింది అనమాట. సో అయితే ఓవరాల్ గా మనకి ఇది కేవలం 4,900 రూపీస్ కి అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఆ బడ్జెట్ లో మనకి వన్ ఆఫ్ ది వర్త్ డీల్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ డీల్స్ అనేవన్నీ కూడా నేను ఆటోమేటిక్ గా నేను మన టెలిగ్రామ్ లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ప్రొడక్ట్స్ ని భారీ లూట్స్ తో ఇంత తక్కువ ప్రైస్ తో నేను ఒక్కడనే కొనడం కాదు, మీరు కొనుక్కునే ఒక అవకాశం అయితే ఉందన్నమాట. దాన్ని మీరు ఏం చేయాలంటే కదా, డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వడం వల్ల ఇటువంటి డీల్స్ అనేవన్నీ కూడా మన టెలిగ్రామ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ 24/7 మాన్యువల్ గా ఏవి కూడా ఫేక్ డీల్స్ లేకుండా జెన్యున్ గా భారీ లూట్స్ తగిన డీల్స్ మాత్రమే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇదే కాదు, మీరు చూసినట్టే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో అది 17,000 ఉంటుంది. కానీ దాన్ని కేవలం 2,800 రూపీస్ చేంజ్ కి అయితే పర్చేస్ చేయడం జరిగింది. దాన్ని కూడా అన్బాక్సింగ్ చేసి మన ఛానల్ లో పెట్టాను, ఒకసారి వెళ్తే చెక్ చేయండి. అదైతే రాత్రి 2:00 వచ్చిన డీల్ అయితే, లాస్ట్ డీల్స్ అంటారు వాటిని. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం వల్ల 10,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పర్చేస్ చేసి నేను వీడియో అయితే చేసి పెట్టాను, ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి. ఇటువంటివి నాట్ ఓన్లీ ఇవే కాదు, మ్యాప్ బుక్ కూడా మీకు అరౌండ్ ఏంటంటే 70,000 లోనే పర్చేస్ చేశాను. మ్యాప్ బుక్ ఎయిర్ M2 అది కూడా అన్బాక్సింగ్ పెట్టాను. సో ఈ ప్రొడక్ట్స్ అని మీరు తక్కువ ప్రైస్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి వెంటనే టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వండి. చందో టెక్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది, ఒకవేళ మీకు లింక్ పని చేయకపోతే టెలిగ్రామ్ లోకి వెళ్ళి చందో టెక్ డీల్స్ అని సర్చ్ చేయండి, అందులో జాయిన్ అవ్వండి. సో మా టీమ్ వాళ్ళు 24/7 అయితే వర్క్ చేస్తున్నారు మీకోసం మంచి మంచి రూటీన్ డీల్స్ అనేది తీసుకోవడానికి. ఆ గ్రూప్ అయితే మ్యూట్ అయితే చేయొద్దు, ఎందుకంటే మ్యూట్ చేయడం వల్ల నాకేం పోదు, కాకపోతే మీకే క్లాస్ డీల్స్ అనేవన్నీ కూడా ఏంటంటే మనకి తక్కువ డ్యూరేషన్ లో మనకి అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి అనమాట. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటే మీరు ఆ డీల్స్ అనేవన్నీ కూడా తక్కువ ప్రైస్ కి గ్రాప్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, అక్కడ చాలా ఆఫర్స్ అయితే వెయిటింగ్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్ ఇంకా అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో మనకి బాక్స్ కటింగ్స్ అయితే ఉండవు, బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది కాబట్టి కట్ చేసి మొత్తం ఇవ్వడం అయితే జరిగింది చెక్కింగ్ అయితే. సో బాక్స్ మీరు చూసుకున్నట్లయితే మనకి గెలాక్సీ బడ్స్ 2 అని చెప్పేసి రాశారు కదా, సామ్సంగ్ బ్రాండింగ్, ఇట్ సైడ్ లో మీకు సామ్సంగ్ బడ్స్ 2 అని చెప్పి రాసింది. బ్యాక్ సైడ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కొన్ని ఫీచర్స్ అయితే రాశారు. ఇది యాక్చువల్ గా కొత్తగా చెప్పుకోదంటూ ఏం కాదు, ఆల్రెడీ 1 ఇయర్ బిఫోర్ అయితే లాంచ్ అయింది. సో ప్రాబ్లమ్ అయితే అందరికి మాక్సిమం అందరూ తెలిసే ఉంటుంది, కానీ మళ్ళీ మనం ఒకసారి ఓవర్ వ్యూ వాటి గురించి డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ కింద తీసుకుంటే మీకు ప్రైజెస్ అవన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు బాక్స్ లోపల మీకు ఇయర్ టిప్స్, కేబుల్ అండ్ బట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు కొంచెం పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట, లైక్ యూజర్ మాన్యువల్ నుండి. సో బట్స్ చూడడానికి అయితే చాలా బాగుంది, మనకి ఏంటంటే గ్లాసీ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా మనం బట్స్ యొక్క ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే పైన మన సామ్సంగ్ బ్రాండింగ్ అయితే ఉంది, మొత్తం కూడా మీకు ఏంటంటే గ్లాసీ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చినట్టున్నారు, చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ అనేది. అండ్ కొత్త కొంచెం ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు, ఎందుకు కొంచెం లైట్ అండ్ వెయిట్ చాలా లైట్ అండ్ వెయిట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి లోపల బట్స్ అయితే ఉన్నాయి, అండ్ ఇది మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ కింద మనకి తీసుకుంటే 7/8 kg అని చెప్పేసి రాశారు. కింద మనకి ఛార్జింగ్ ఇండికేటర్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట, అండ్ లోపల మనకి ఛార్జింగ్ ఇండికేటర్ లైట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఛార్జింగ్ కి. కింద మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కింద అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓవరాల్ గా మనకి పట్టుకున్నప్పుడు మంచి హ్యాండీ ఫీల్ అయితే ఉంది. ఓవరాల్ దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకి అండర్ 5K ప్రైస్ బడ్జెట్ లో వర్తి డీల్ అని చెప్పొచ్చు. కానీ 12K కి 11K కి పెట్టి పర్చేస్ చేసి అంత అయితే లేదు, కానీ ఎందుకంటే రీసెంట్ గా మనం సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో అన్బాక్స్ చేశాను, అందులో ఇంకా బిల్డ్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ చేశారు వెన్ కంపేర్ టు దిస్. కాబట్టి ఇది మనకి చాలా లైట్ ఏదో ప్లాస్టిక్ కి పట్టుకున్నట్ట ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది, బట్ మనకి 5K ప్రైస్ బడ్జెట్ లో మనకి ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి బట్స్ తీసుకుంటే కూడా ఇవి కూడా చాలా లైట్ అండ్ వెయిట్ అయితే ఉన్నాయన్నమాట, ఇది తీసుకున్నట్లయితే చాలా లైట్ అండ్ వెయిట్ అయితే ఉన్నాయి. అవి ఇంకా మనకి బట్స్ 2 ప్రో కొంచెం వెయిట్ ఉంటాయి, బట్ ఇది మనకి చాలా లైట్ అండ్ వెయిట్ అయితే ఉన్నాయి. అందులో మనకి చోలో పెట్టినప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్ ఫిట్ అయితే ఉందన్నమాట, మీరు క్లియర్ అయితే చూడొచ్చు. ఫిట్ అయితే ప్రాబ్లం లేదు, కానీ బట్ మనకి ఏంటంటే చాలా లైట్ అండ్ వెయిట్ అయితే ఉన్నాయి. అండ్ వీడియో యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ఏంటంటే లోపల ప్లాస్టిక్ టైప్ లో మాత్రమే అదే అనిపిస్తుంది. అండ్ కేవలం మనకి 5 grams వెయిట్ మాత్రమే వస్తుంది ఈచ్ బడ్ అనేది. అండ్ దీనిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ట్రిపుల్ మైక్రోఫోన్ అయితే వస్తుంది అనమాట, అంటే ఇందులో మనకి 3 microphones అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇది ANC తో వస్తుంది, 3 ambient మోడ్స్ అయితే ఉన్నాయి, లెవెల్స్ అయితే ఉంటాయి, మీరు కానుకుండా చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మీరు ఏంటంటే సామ్సంగ్ వేరే అప్లికేషన్ లోకి వెళ్ళి మీరు ఎవ్రీథింగ్ కూడా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లమ్ అయితే ఉండదు. కాకపోతే పాయింట్ ఏంటంటే మీరు నార్మల్ ఫోన్స్ లో యూస్ చేస్తే మీకు ఒక టైప్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తుంది, సామ్సంగ్ ఫోన్స్ లో మీరు కనెక్ట్ చేసుకుంటే ఇంకొక టైప్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు ఎక్కువ లెవెల్ ఆఫ్ ఆప్షన్స్ మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సామ్సంగ్ ఫోన్స్ అయితే బెటర్ అనమాట, ఎందుకంటే వాళ్ళ ఎకో సిస్టమ్ లోనే అవన్నీ కూడా పనిచేస్తాయి. రీసెంట్ గా మన సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో కూడా 360 ఆడియో అని చెప్పేసి ఉంటుంది, అది నథింగ్
ఫోన్ లో రాలేదన్నమాట. కాకపోతే మీకు సామ్సంగ్ S20 ఆల్ట్రా నేను చెక్ చేసినప్పుడు నాకు దానిలో ఆ ఫీచర్ అయితే కల్పించారు. సో అట్లా ఏంటంటే వాళ్ళ ఎకో సిస్టమ్ లో మాత్రమే ఆ ఫీచర్స్ అనేవి ఉంటాయి. నార్మల్ ఫోన్స్ లో కొన్ని ఫీచర్స్ తక్కువ అయితే ఉంటాయి. మీకు కావాల్సినవన్నీ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ మీకు ట్రెబుల్స్ కావచ్చు, ఈక్వలైజర్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీద ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడు. ఇందులో మనకి డీప్ బేస్, క్లియర్ హైస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మీకు ట్రెబుల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. ఆడియో క్వాలిటీ మనకి ఏదైతే లైక్ డైలాగ్స్ వింటున్నప్పుడు కూడా మంచి ఆడియో డెలివరీ అయితే ఉంది అనమాట, ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మీద ఒక కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనం కాల్స్ కొన్ని మారా ట్రై చేశాను బయట, మనకి బయట సిచ్యువేషన్స్ లో ట్రై చేశాను, ఇండోర్ లో ట్రై చేశాను, ప్రాబ్లమ్ అయితే లేదు. ఎందుకంటే దీంట్లో మనకి స్పెషల్ గా వాయిస్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి ఒక డెడికేటెడ్ అయితే పెట్టారు. దాని వల్ల మనకి ఏంటంటే బయట నుంచి వచ్చే నాయిస్ ని కట్ చేసి మన వాయిస్ ని డిటెక్ట్ చేసి అవతల వాళ్ళకి ఆడియో అనేది పర్ఫెక్ట్ గా డెలివరీ చేస్తుంది అనమాట. అది గమనించాను. నెక్స్ట్ మనం బ్యాటరీ పరంగా మాట్లాడుకుంటే మనకి 5 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీరు దీన్ని 1 అవర్ వరకు అయితే యూస్ చేయొచ్చు ప్రాబ్లమ్ లేకుండా. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది, కాకపోతే కొంచెం స్లోగా అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి దీనికి ఎటువంటి వాటర్ రెసిస్టెంట్ వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ దీన్ని వాటర్ లో పెట్టకపోవడం అంత బెటర్, ఎందుకంటే ఎటువంటి ఇది కూడా దీనికి వాటర్ రెసిస్టెంట్ లేదని అనుకుంటున్నాను. సో మోస్ట్లీ వాటర్ స్ప్రింకిల్స్ కావచ్చు, నెక్స్ట్ వాటర్ లో వేయడం కానీ అట్లాంటివి అయితే చేయకండి, ఎందుకంటే దీనిలో పర్ఫెక్ట్ గా వాటర్ రెసిస్టెంట్ అయితే కాదనమాట ఇది. సో ఓవరాల్ గా ఎవరికైనా ట్రావెలింగ్ పర్పస్ లో మినిమల్ గా లైట్ ఇన్ వెయిట్ తో ఒక బడ్స్ చూస్తున్నారంటే అండర్ 5K బడ్జెట్ లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇది ప్రైస్ ఇప్పుడు నిన్న తీసుకుంటే కూడా నాకు 9000 రూపీస్ అయితే చూపిస్తుంది. సేల్స్ అప్పుడు మీరు తీసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. సో అందుకే మీరు త్వరలో దివాళీ సేల్ రాబోతుంది. సో ఇవి ఒక్కొక్కసారి సేల్స్ అప్పుడే కాదు, మామూలు ప్రైజెస్ తగ్గుతూ ఉంటాయి. అవన్నీ కూడా మన టెలిగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో వెంటనే మీరు చేయాల్సిందంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని కేటగిరీకి సంబంధించిన డీల్స్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నారు. మీరు జాయిన్ అయితే చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. మంచి మంచి ప్రొడక్ట్స్ని మంచి మంచి లూటింగ్ ప్రైస్ లో మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగా సార్ ఈ వీడియో అయితే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేస్తాను కోరుకున్నాను. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అనేటువంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.